హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరెస్టుల పర్వం నడుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అరెస్ట్ అవగా, ఇప్పుడు నారా లోకేష్ పేరు హాట్ టాపిక్గా మారింది. నిజంగానే సిబిఐ లోకేష్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. స్కిల్ స్కామ్ కేసులో లోకేష్ పాత్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు తర్వాత లోకేష్, అచ్చెన్నాయుడు అరెస్ట్ అవుతారని నాయకులు మైకుల ముందు బహిరంగంగా చెప్పేశారు. అయితే అది నిజమే అని ప్రూవ్ చేసేందుకు సిఐడి రెడీ అయినట్లుగా తెలుస్తోంది. కానీ మంత్రులు ఆరోపిస్తున్నట్లుగా స్కిల్ స్కామ్ కేసులో కాకుండా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో లోకేష్ను అరెస్ట్ చేయబోతున్నారనే ప్రచారం ఏపీ పాలిటిక్స్లో జోరుగా సాగుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో లోకేష్ మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ కేసులో లోకేష్ను సిఐడి A14 నిందితుడిగా నమోదు చేసింది. దీంతో లోకేష్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న లోకేష్ ఈ నెల 27న రాజమహేంద్రవరం వెళ్లనున్నారు. ఆ తర్వాత యువగళం పాదయాత్రలో పాల్గొంటారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతుండగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో సిఐడి లోకేష్ను నిందితుడిగా చేర్చడంపై టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత యువగళం యాత్రకు బ్రేక్ ఇచ్చిన లోకేష్ ఢిల్లీకి చేరుకున్నారు. చంద్రబాబుకు బెయిల్ తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే అవేమి పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో నిరాశగా వెనుదిరిగిన లోకేష్కు షాక్ ఇచ్చేందుకు సిఐడి సిద్ధమవుతుందని తెలుస్తోంది. చంద్రబాబును బయటకు తీసుకొచ్చేందుకు లోకేష్ ప్రయత్నాలు చేస్తుంటే ఆయన్నే లోపలేసేందుకు అక్కడ రంగం సిద్ధమవుతుందనే ప్రచారం జరుగుతోంది. అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతల భూముల విలువను పెంచేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్ను అప్పటి సీఎం చంద్రబాబు మార్చారన్నది వైసీపీ సర్కార్ ప్రధాన ఆరోపణ. ఈ అంశంపై సిఐడి కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసి విచారణ మొదలుపెట్టింది. ఈ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ లిమిటెడ్కు చెందిన అంజనీ కుమార్, హెరిటేజ్ ఫుడ్స్ రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు పలువురిని ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఇప్పుడు లోకేష్ పేరు కూడా చేర్చింది. ఇక అరెస్టు చేయడమే ఆలస్యం అన్న విధంగా సిఐడి తీరు ఉంది. అరెస్టు అంశంపై టీడీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం మరి.